ఎన్నికల సంబంధం లేకుండా దాదాపుగా ఏళ్ల సందర్భంగా ఎల్లారెడ్లో తిష్ట వేసుకొని, ఎల్లారెడ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడే తిష్ట వేసుకొని ఇంటింటికి తిరుగుతూ మీరు ముందుకెళ్తున్నారు, అందరినీ గడప గడప టచ్ చేస్తున్నారు. ఎన్ని ఇల్లు కవర్ చేసి ఉంటారు మీరు ఇప్పటికీ? సుమారు 18 to 20,000 హోమ్స్ అయిపోయింది. ఎక్కువ అయిపోయింటే 20 నుంచి 25 వేల ఇల్లులు తిరిగాను నేను. ఎక్కువైపోయాయి ఇంకా. సో నేను ఇప్పటి నుంచి తిరగట్లేదు. ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిపోయింది. 1.5 2 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాను. అంతకుముందు ప్రతి గ్రామంకి వెళ్ళిపోయటని పరామర్శలు అనేది స్టార్ట్ చేసింది నేనే. పరామర్శ కాన్సెప్టు ఈరోజు ఎవరైనా లీడర్స్ చేస్తున్నారంటే పరామర్శలు అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది నేనే. ఎల్లారెడ్డి ఎవరికైనా కానీ, పక్కన ఎవరు కానీ, బాన్స వాళ్ళ కానీ, మనం ఇంటికి పోయినప్పుడు కష్టకాలం ఉన్నప్పుడు కొన్ని పెనాలసిస్ వస్తున్నాయి, చనిపోతున్నారు, పాపం ఇంట్లో ఉన్నోడు ఒక్కడు ఉంటాడు కూలి చేసుకుని, పెనాలసిస్ వచ్చి కాలు చేతి మొత్తం పోతుంది, తిరిగే పరిస్థితి లేదు, బాత్రూమ్ కూడా వాళ్ళే ఎత్తిపోతున్నారు, గుడిసెల్లో ఉంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ మూమెంట్లో మనం ఇచ్చే డబ్బులు మెడిసిన్స్కో లేకపోతే ఎమోషనల్గా మన అటాచ్మెంట్ ఎత్తున్నాం వాళ్ళకి. మనం ఇచ్చే డబ్బులతోని మనం ఏదో మొత్తం లైఫ్ను లిఫ్ట్ చేయట్లేదు. కానీ ఆ మూమెంట్కు వాళ్ళ ఇంటికి లీడర్స్ వచ్చి నాతో పాటు ఆ లోకల్ లీడర్స్ చుట్టుపక్కల వాళ్ళు కూడా, ఎందుకంటే పట్టించుకునే దిక్కు నాదనే లేడు కదా, మేము అడిగేవాడు లేడు కదా, గుడిసెలో చచ్చిపోతుంటే కూడా బాడీ ఉంటే అడిగేటవాడు లేడు. మనం వెళ్ళేసరికి ఏమైపోతుంటే పక్కన ఉన్న లీడర్స్ కూడా ఒక ఎమోషనల్ మూమెంట్ అనేది క్యారీ అవుతున్నారు, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ పెరుగుతాం. ఇంకా ఎన్ని ఇల్లు మిగిలి ఉంటాయి మదన్ గారు మీ కాన్స్టిట్యూన్సీలో? ఇంకా నాకు ఇంకొక 60-70 విలేజెస్ మిగిలినాయి. ఆల్మోస్ట్ ఒక 200 GPs ఉన్నాయి మా దగ్గర. ఒక 130-140 వరకు GPs తిరిగాను, ఇంకో 50-60 ఉన్నాయి. ఈ దీనివల్ల నాకు ఏమవుతుందంటే ప్రత్యక్షంగా నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, అనుభవిస్తున్నాను. నేను అనుభవిస్తున్నాను. నాకెవరో చెప్పి అన్న చాలా ప్రాబ్లం ఉంది, పేదోడు గుడిసె ఉందని చెప్తే వేరేది, బట్ మనం అది ఎక్స్పీరియన్స్ అయితే వేరేది. ఇప్పుడు నేను గుడిసెలోకి వెళ్ళి కూర్చుంటున్నాను కదా, సో నాకు ఆ ప్రాబ్లం ఏదో తెలిసిపోతుంది. మీరు యుఎస్లో బిజినెస్లు చేశారు, రిచ్ లైఫ్ అనుభవించారు, మీరే చెప్తున్నారు బిల్ క్లింటన్తో కూడా అవార్డు తీసుకుంటా అని చెప్తున్నారు. సో అట్లాంటి లైఫ్ అనుభవించినటువంటి మీరు ఇవాళ పేద గ్రామాలు, పేద ప్రజలు, డెవలప్మెంట్ లేని అండర్ పావర్టీ ఉన్నటువంటి విలేజెస్లో మీరు తిరుగుతూ ముందుకెళ్తున్నారు, ఎప్పుడన్నా మీకు అంటే సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్తున్నారు కానీ అక్కడికంటే ఇక్కడ అని చెప్తారు, కానీ ఇదేం కర్మ అని ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది ఇదేం కర్మ అని ఎప్పుడు అనిపించలేదు. దానికి ఇదేం కర్మ అన్నప్పుడు రాజకీయాలు ఉండడం కూడా వేస్ట్. మనం హ్యాపీగా బిజినెస్ చేసుకుంటూ లేకపోతే మన లైఫ్ మనం బీడ్ చేసుకోవచ్చు. నాకెప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. నాకు ఆ ఫీలింగ్ వస్తే నేను రాజకీయాలు రాకపోతుంది. నేను వచ్చిందే మార్పు కొరకు వచ్చిన కనుక మనం ఒక మంచి పని చేయాలంటే నీకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. నేను మంచి పనులు చేయనియరు చాలామంది. మనం అనుకుంటాం మనం డబ్బులు ఇస్తే రాజకీయం అయిపోతుంది, డబ్బులు ఇస్తే నడిచిపోతుంది అంటే డబ్బులతో నేను అన్నీ కావాలి. బికాజ్ నువ్వు యాజ్ అ లీడర్గా నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు ఎక్స్పీరియన్స్ కావాలి, నువ్వు తిరగాలి గ్రామాలు, చెమటలు రావాలి, నీ కాలు ఆకలి, లంచ్ అన్నం తినకుండా తిరగాల్సి వచ్చినప్పుడు అప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న లీడర్స్ మోటివేట్ అయ్యి వాళ్ళు కూడా ఏదైనా చేద్దాము, అరే అన్ననే చేస్తున్నాడు ఇంత కష్టపడుతున్నాడు కదా, మనం ఎందుకు కష్టపడదని మా వాళ్ళు కూడా అందరికీ మోటివేషన్ వచ్చేసింది. మనం అక్కడ లీడర్గా ఉండి మోటివేట్ చేస్తే తప్ప ఏదో 5,000 10,000 ఇచ్చేస్తే ఈరోజు రాత్రి కూడా రెండు డ్రింకులు తాగి పడుకుంటారు, అంతే అయిపోతుంది. దట్ ఈస్ నాట్ ద మార్పు. మార్పు అనేది అది కానే కాదు. మార్పు అనేది ఇండివిజువల్గా చైతన్యం. ఇప్పుడు నేను కూడా ఎల్లారెడ్డి అసెంబ్లీ నుంచి వచ్చినాను, నేను కూడా ఎర్రాబాడు స్కూల్లో చదువుకున్నాను, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాను, వాటన్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ చేసిన. వాటన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాపెస్ట్ బిజినెస్ స్కూల్ ఇన్ ద వరల్డ్. మీకు వాటన్ బిజినెస్ స్కూల్లో బిల్ క్లింటన్ వీళ్ళు లేకపోతే మన అనిల్ అంబానీ వీళ్ళకి చదువుకుని తప్ప ఇంక వేరే వాళ్ళు చదువుకోలేదు. టాప్ స్కూల్ దాంట్లో కూడా నేను ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినాను. హైదరాబాద్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో కూడా చదువుకున్నాను. సో నాకు రెండు ఎక్స్పీరియన్స్. గంజి తెలుసు బెంజి తెలుసు. గంజి కంటే ఇంకా బెంజి కంటే ఎక్కువ తెలుసు నాకు. బెంజి అనేది ఇంకొక లిమిటేషన్. సో రెండు స్కూల్స్లో నేను చూశాను, హై స్కూల్లో ఇక్కడ చూశాను అక్కడ చూశాను. కనుక మనం ఎందుకు మోటివేట్ చేయదు యూత్కు? ఒకవేళ నా జీవిత చరిత్ర ఒక లైఫ్ స్టోరీ ఎందుకు కాకూడదు? గ్రామాల్లో ఉన్న యువత చాలామందికి ఆ స్టోరీ, ఆ ఎమోషనల్ స్టోరీ అటాచ్ కావట్లేదు. వాళ్ళకి ఒక ఎమోషనల్ స్టోరీ మనం అటాచ్ చేస్తే మనిషిని, మనం వివేకానందకు చెప్పండి కదా, ఒక నిద్ర నుంచి లేపితే భయపడకు, దేనికి భయపడకు, జీవితాన్ని అర్పించుకో అన్నాడు ఆయన.